ప్రపంచ దేశాలలో వ్యాపార వాణిజ్య సంబంధాలు ఎప్పటికప్పుడు నాకు తెలియాలి. ఎవరైనా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెడుతున్నారో తెలియాలి. వాళ్ళు ఎక్స్పాన్షన్ గురించి కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి తెస్తుంటే గనక అది నా దృష్టికి రావాలి. డాష్బోర్డ్లు ఎప్పటికప్పుడు పెట్టండి. ముంబై పత్రికలు అట్లాగే వాణిజ్య పత్రికల్ని నా డాష్బోర్డ్లో పెట్టండి అని ఇంతకుముందు చంద్రబాబు గారు చెప్పారు అన్నటువంటిది మొన్ననే విన్నాం. ఇప్పుడు ఓ మంచి అవకాశం, మొన్ననే చెప్పే నేను, ఒకటి కార్ల కంపెనీలు టెస్లా వాళ్ళు రెడీ అవుతున్నారు, అట్లాగే మెర్సిడెస్ వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళతో మాట్లాడుకుని మనకి తెప్పించుకుంటే బెటరు. మన దగ్గర కియా కూడా ఉంది కాబట్టి రావడానికి అవకాశం ఉంటుందన్నది. అలాగే ఇప్పుడు మరొకటి, ఆ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎస్ఆర్ గ్రూప్ భారతదేశంలో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. 30,000 కోట్లతో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఇది కూడా చంద్రబాబు గారు కనుక ముందడుగు వేస్తే, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర పవర్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున తయారై ఉన్నాయి, నడుస్తున్నాయి కూడా. అదానీలు ఇట్లాంటి వాళ్ళు కూడా పెట్టుకొస్తున్నటువంటి సందర్భం కాబట్టి సీరియస్గా దృష్టి సారిస్తే ఆ నిధులు మన వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది.